ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు రేపల్లె మండల తహసీల్దార్ కార్యాలయంలో 2022 సమ్మరీ రివిజన్ ఆఫ్ ఎలక్ట్రల్ రోల్స్ కు సంబంధించి పులిచింద్ర ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి రేపల్లె నియోజకవర్గ ఎలక్ట్రల్ రోల్ అధికారి కె వినాయకం ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీల ఇన్ఛార్జీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో రేపల్లె ఎంఆర్ఓ విజయశ్రీ, చెరుకుపల్లి ఎంఆర్ఓ సుధారాణి, నిజాంపట్నం ఎంఆర్ఓ శ్రీనివాసరావు, నగరం ఎంఆర్ఓ ఎం శ్రీనివాసరావు, వైసీపీ కన్వీనర్ గడ్డం రాధాకృష్ణ, దేవమణి, టీడీపీ కార్యాలయ ఇన్ఛార్జ్ నాగేశ్వరరావు, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ కమతం సాంబశివరావు, బీజేపీ పట్టణ అధ్యక్షులు అన్నం సాయి, బేతపూడి వెంకటేశ్వరరావు, సిపిఐ సిపిఎం నుంచి కన్నెగంటి రమేష్, మణిలాల్ పలువురు పాల్గొన్నారు. నియోజకవర్గ స్థాయిలో ఉండేటువంటి ఇన్ఛార్జీలు అంటే పొలిటికల్ పార్టీలకు సంబంధించిన ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సమావేశం ఏర్పాటు చేసి దీన్ని కూడా చర్చించి మీరు ఏవైనా మార్పులు చేస్తూ ఉంటే మాకు తెలియజేయండి అనేది కూడా ఒక అంశం. లేదా ఏదైనా మార్పులు చేయాల్సి వచ్చినా వాటన్నిటినీ కూడా ప్రతి పోలింగ్ స్టేషన్ని విజిట్ చేసి మాకు నివేదిక ఇవ్వండి అని చెప్పి ఎన్నికల సంఘం నుంచి మనకు ఆదేశాలు వచ్చినాయి. మన తహసీల్దార్లు అంటే ఏఈఆర్ఓలు అన్ని పోలింగ్ స్టేషన్లు కూడా విజిట్ చేయడం జరిగింది. పోలింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు కూడా ఏదైనా ఉంటే మనకు ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఉత్తర్వుల మేరకు 2022 సమ్మరీ రివిజన్ ఆఫ్ ఎలక్టరల్ రోల్స్ అనేటువంటి కార్యక్రమం మొదలైంది. ఇందులో నవంబర్ 1వ తేదీన డ్రాఫ్ట్ పబ్లికేషన్ అంటే ఓటర్ లిస్ట్ పబ్లికేషన్ జరుగుతుంది. నవంబర్ 1 నుంచి 30వ తేదీ వరకు క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది. అంటే ఓటర్లు చేర్పులు మార్పులు వాటికి సంబంధించిన దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుంది. 30వ తేదీ వరకు వచ్చినటువంటి దరఖాస్తుల్ని డిసెంబర్ 20వ తేదీ వరకు పరిశీలన చేయడం జరుగుతుంది. పరిశీలన తర్వాత ఓటర్ల జాబితాలో నమోదు చేస్తూ జనవరి 5వ తేదీన ఫైనల్ ఓటర్ లిస్టుని పబ్లికేషన్ చేయడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమంలో మొట్టమొదట అంటే ఈ సెప్టెంబర్ 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఇంటింటికి మన బిఎల్ఓలు వెరిఫై చేస్తారు. అంటే ఈ కార్యక్రమానికి ముందు వెరిఫై చేసిన తర్వాత వచ్చిన లిస్టుని మనం డ్రాఫ్ట్ పబ్లికేషన్ కింద పబ్లికేషన్ చేయడం జరుగుతుంది. సో ఈ సమ్మరీ రివిజన్ 2022 కార్యక్రమము ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశం మేరకు మనం ఈ సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది. వీటితో పాటు ఈ పోలింగ్ స్టేషన్ల జాబితాను కూడా పరిశీలించమని ఎన్నికల సంఘం ఉత్తర్వులు ఇచ్చింది. అందులో భాగంగా ప్రతి పోలింగ్ స్టేషన్ని మన ఏఈఆర్ఓలు అంటే తహసీల్దార్లు అలాగే మున్సిపల్ కమిషనర్లు ప్రతి పోలింగ్ స్టేషన్ని పరిశీలించడం జరిగింది. ఉండబడినటువంటి 263 పోలింగ్ స్టేషన్లని 100% పరిశీలన చేసి మనము జిల్లా ఎన్నికల అధికారికి నివేదిక కూడా సమర్పించడం జరిగింది. దానిలో భాగంగా అంటే రెండు కూడా అంటే సమ్మరీ రివిజన్ ఆఫ్ ఎలక్ట్రల్ రోల్స్ అలాగే పోలింగ్ స్టేషన్కు సంబంధించిన రెండు అంశాలపైన పొలిటికల్ పార్టీస్ ప్రతినిధులతో ఈరోజు సమావేశం నిర్వహించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమ వివరాలు అనేవి తెలియజేయడం జరిగింది. అందులో భాగంగానే మనము ఈరోజు ఈ సమావేశాన్ని నిర్వహించి వారి నుంచి కూడా సలహాలు సూచనలు స్వీకరించడం జరిగింది. వారు ఇచ్చినటువంటి సలహాలు సూచనలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనము పరిగణలోకి తీసుకొని ఎక్కడైనా ఏవైనా నిబంధనల మేరకు మార్పు చేయవలసి వచ్చినప్పుడు ఆ మార్పుల్ని ఖచ్చితంగా మనము పరిశీలించి నిబంధనల మేరకు చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.